ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక సమరానికి ముగిసిన ప్రచారం. ఎల్లుండి పోలింగ్ కోసం విస్తృత ఏర్పాట్లు చేసిన ఈసీ. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ సీట్లకు పోలింగ్. 34,165 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్. 114,000 మందితో భద్రత. తెలంగాణలో 17 లోక్సభ స్థానాల్లో ఓటింగ్. 525 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్న 3.32 కోట్ల మంది ఓటర్లు. తెలుగు రాష్ట్రాల్లో ఓటేసేందుకు తరలి వెళ్తున్న ఓటర్లు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిట, తగినన్ని సర్వీసులు లేక ఇబ్బందులు. ఎన్నికల వేళ విస్తృత సోదాలు. తూర్పుగోదావరి జిల్లాలో 7 కోట్లు స్వాధీనం. మహబూబ్నగర్ జిల్లాలో భారీగా మద్యం పట్టివేత. సార్వత్రిక సమరంలో కాంగ్రెస్ కు 50 సీట్లు కూడా రావన్న మోదీ. ఒడిశాలో డబుల్ ఇంజన్ సర్కారు తథ్యమని విశ్వాసం. వచ్చే సెప్టెంబర్ 17న మోదీకి 75 ఏళ్లు నిండుతాయన్న కేజ్రీవాల్. తదుపరి ప్రధాని ఎవరని ప్రశ్న. కొత్తవారి అవసరం లేదన్న అమిత్ షా. ఆఫ్ఘనిస్తాన్ ను అతలాకుతలం చేసిన వానలు. ఒక్కరోజులోనే 300 మంది చనిపోయినట్లు ఐక్యరాజ్య సమితి ప్రకటన. సార్వత్రిక సమరంలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రచార పర్వానికి తెరపడింది. ఈ నెల 13న ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నిర్వహణకు ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. 25 పార్లమెంటు నియోజకవర్గాలకు 454 మంది, 175 అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా 4,14,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన ఈసీ మెజార్టీ నియోజకవర్గాల్లో వెబ్కాస్టింగ్ నిర్వహిస్తోంది. ఎలాంటి హింసకు తావు లేకుండా ప్రశాంతంగా పోలింగ్ నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఈసీ స్పష్టం చేసింది. సార్వత్రిక ఎన్నికలు 4వ విడతలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 13న పోలింగుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 25 లోక్సభ స్థానాలు, 175 శాసనసభ నియోజకవర్గాల్లో పోలింగుకు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఈ నెల 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 169 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకు, అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. లోక్సభ స్థానాలకు 454 మంది, శాసనసభ నియోజకవర్గాలకు 2,387 మంది బరిలో ఉన్నారు. లోక్సభ స్థానాలకు సంబంధించి విశాఖలో అత్యధికంగా 33 మంది, నంద్యాలలో 31 మంది, గుంటూరులో 30 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అత్యల్పంగా రాజమహేంద్రవరంలో 12 మంది పోటీ చేస్తున్నారు. శాసనసభ స్థానాల్లో అత్యధికంగా తిరుపతిలో 46 మంది, అత్యల్పంగా చోడవరంలో 6 గురు పోటీలో నిలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,14,1887 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఈసీ వెల్లడించింది. వేసవి దృష్ట్యా అన్ని పోలింగ్ కేంద్రాల్లో టెంట్లు వేయటం సహా తాగునీటి సదుపాయం, ప్రాథమిక చికిత్సకు మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచనుంది. దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 28 చోట్ల మోడల్ పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది. పోలింగ్ కేంద్రాల్లో విధుల కోసం 330,000 మంది సిబ్బంది, 114,000 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తు విధుల్లో ఉంటారు. 10,000 మంది సెక్టార్ అధికారులు, 18,961 మంది మైక్రో అబ్జర్వర్లు, బిఎల్ఓలు 46,165 మంది విధుల్లో ఉంటారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 34,165 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ నిర్వహిస్తారు. మాచర్ల సహా 14 నియోజకవర్గాల్లో 100% వెబ్కాస్టింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వివరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయి. దిస్ ఇస్ ఎలక్షన్ కమిషన్స్ వర్క్. వీ హావ్ మేడ్ ఆల్ ద అరేంజ్మెంట్స్. ఐ కెన్ అష్యూర్ యూ దట్ ఈసారి, యాజ్ ఐ సెడ్, 100 కంపెనీస్ ఎక్కువ తెప్పించాము. లాస్ట్ టైం 197 వచ్చింది, ఈసారి 295. ఇంకా ట్రై చేస్తున్నాము, 10-15 కంపెనీస్ రావచ్చు. ద టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ దిస్ టైప్ వీ హ్యావ్ డన్, వీ హ్యావ్ నెవర్ డన్, ఇంతకుముందు ఎప్పుడూ చేయలేదు. ప్రతి జిల్లాకి ఒక పోలీస్ అబ్జర్వర్ ఉన్నారు, స్టేట్కి 3 అబ్జర్వర్ ఉన్నారు. ఆల్మోస్ట్ 125 పీపుల్ వేరే డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా సస్పెండ్ చేసి పారేసాము, కేసు కూడా పెట్టేశాము. వీఆర్ వెరీ స్ట్రిక్ట్ దిస్ టైమ్. అండ్ దెన్ అగైన్
12,000 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో ఎనీవే మైక్రో అబ్జర్వర్ ఉంటారు, సెంట్రల్ ఫోర్సెస్ ఉంటాయి. 46,000లో 34,000 పోలింగ్ స్టేషన్ డైరెక్ట్గా లైవ్ టీవీ లాగే మనం వెబ్ కాస్టింగ్ పెట్టినాం. ఎక్కడ ఏం జరుగుతుంది మనకు తెలుస్తుంది. వెబ్ కాస్టింగ్లో ఇంతకుముందు ఓన్లీ లోపల కవర్ చేసేవారు, ఈసారి లోపల బయట రెండు వైపే మనం కెమెరా పెడుతున్నాం, వీడియోగ్రాఫర్స్ పెడుతున్నాం. వీఆర్ ప్రిపేర్డ్ టు వాట్ ఎవర్ మ్యాక్సిమం పాసిబుల్ ఎక్స్టెంట్. ఆ రోజు ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియట్గా యాక్షన్ ఉంటుంది, వీల్ టేక్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ అగేన్స్ట్. గతంలో తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా వేరే ప్రాంతం వారు వచ్చి ఓట్లు వేసిన ఘటనలు జరగకుండా చూస్తామని ముఖేష్ కుమార్ స్పష్టం చేశారు. అంతకుముందు పోలింగ్ ఏర్పాట్లపై ఎన్నికల అధికారులకు సీఈఓ మీనా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ఎన్నికల సిబ్బంది ఓటర్ల జాబితాలు, ఈవీఎం లేబులింగ్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. పోటీలో ఉన్న అభ్యర్థులందరికీ పోలింగ్ స్టేషన్ల జాబితా అందించాలన్న ఆయన, పోలింగ్ రోజు సెక్టార్ అధికారులకు అందించిన రిజర్వ్ ఈవీఎంలు, మాక్ పోలింగ్ లేబులింగ్లను తప్పనిసరిగా చేయాలని సూచనలిచ్చారు. ఈవీఎంల రవాణాకు ఉపయోగించే వాహనాలు జీపీఎస్ ట్రాకింగ్ చేయాల్సిందిగా స్పష్టం చేశారు. సాయుధ పోలీసుల రక్షణలోనే ఆ వాహనాలు వెళ్లేలా చూడాలని తేల్చి చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో మోహరించిన సాయుధ పోలీసు బలగాలు బయట మాత్రమే ఉండాలన్నారు. పోలింగ్ పార్టీలు ఓటర్లు వడదెబ్బకు గురి కాకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లను సరఫరా చేయాలన్నారు. మీడియా కంట్రోల్ రూమ్, కమ్యూనిటీ కంట్రోల్ రూమ్, వెబ్కాస్టింగ్ కంట్రోల్ రూమ్లతో కూడిన జిల్లా కంట్రోల్ రూమ్ తప్పనికుండా పనిచేయాలని పనిచేస్తుండాలన్నారు. ఈవీఎంలపై ఫిర్యాదులు అందినా 15 నుంచి 20 నిమిషాల్లోపే మరమ్మత్తుకు చర్యలు చేపట్టాలన్నారు. వెబ్కాస్టింగ్ ప్రసారాన్ని డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్, సీఈఓ కంట్రోల్ రూమ్కు పరిమితం చేయాలని సూచించారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారానికి తెరపడగా పోలింగ్ ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఈ నెల 13న జరిగే పోలింగ్కు అవసరమైన సామాగ్రి అంతా సిద్ధంగా ఉందని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాసరాజు చెప్పారు. మొత్తం 17 లోక్సభ స్థానాల్లో 525 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 3.32 కోట్ల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 35,809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ విధుల్లో దాదాపు 90,000 మంది ఉద్యోగులు పాల్గొంటారన్న ఆయన, పోలింగ్ దగ్గర పడినందున నిఘా మరింత పెంచాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు వికాసరాజు వివరించారు. 106 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుండగా 13 సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 వరకే ఓటింగ్ నిర్వహిస్తారని సీఈఓ తెలిపారు. ఎన్నికలకు సంబంధించి సీ విజిల్ టోల్ ఫ్రీ ద్వారా వస్తున్న ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకుంటున్నామన్న ఆయన, ఫిర్యాదు అందిన 100 నిమిషాల్లో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 160 కంపెనీస్ ఆఫ్ సెంట్రల్ ఫోర్సెస్ వస్తున్నాయి, ఇంకా ఒక 20,000 పర్సనల్ నేబరింగ్ స్టేట్స్ నుంచి హోమ్ గార్డ్స్ అట్లాంటి కొంతమంది వచ్చారు. స్టేట్ పోలీసు ఒక 60,000 వరకు, తర్వాత మిగతా యూనిఫామ్డ్ సర్వీసెస్ వాళ్ళని కూడా వాడడం జరుగుతుంది. ద మూవ్మెంట్ ఆఫ్ వేరియస్ ఇండ్యూస్మెంట్ రిలేటెడ్ మటీరియల్, క్యాష్ ఉండొచ్చు, లీకర్ ఉండొచ్చు, ఎంటైర్ మెషినరీ కంటిన్యూస్గా రాత్రి దీని మీద నిఘా పెట్టుకోవాలి. ఎస్పెషలీ గ్రామాల్లో వీకర్ సెక్షన్ ఏరియాస్లో దే హ్యావ్ టు కంటిన్యూస్లీ హ్యావ్ అ వాచ్. అన్ఆథరైజ్డ్ లీకర్ మూవ్మెంట్, అట్లాగే అన్ఆథరైజ్డ్ స్టోరేజ్ కూడా ఉంటే దాన్ని సీజ్ చేయమని చెప్పడం జరిగింది. 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ప్రజాస్వామ్య పండుగలో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు సొంతూళ్ల బాట పట్టారు. ఇలా వెళ్లే వారితో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, జాతీయ రహదారులు రద్దీగా మారాయి. రద్దీకి సరిపోయే బస్సులు, రైళ్లు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు సొంత వాహనాల్లో స్వస్థలాలకు బయలుదేరిన వారితో టోల్ ప్లాజాల వద్ద కూడా రద్దీ నెలకొంది. టోల్ వసూలు నెమ్మదిగా సాగుతుండటంతో వాహనాలు బారులు తీరాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసేందుకు హైదరాబాద్ లో ఉండేవారు సొంతూళ్లకు వెళ్తుండగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, జాతీయ రహదారులు రద్దీగా మారాయి. ప్రయాణికులతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్పల్లి, మియాపూర్, దిల్సుక్ నగర్, ఉప్పల్, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంది. తెలుగు రాష్ట్రాల ఆర్టీసీలు ప్రత్యేక బస్సులు నడుపుతున్నప్పటికీ అవన్నీ నిండిపోతున్నాయి. ఇంకా బస్సుల సంఖ్య పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు ట్రావెల్ సంస్థల నిర్వాహకులు ఛార్జీలను భారీగా పెంచేశారు. మామూలు రోజుల కన్నా 2-3 పిండేస్తున్నారని జనం వాపోతున్నారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి రైల్వే స్టేషన్లు సైతం ఓటు కోసం స్వస్థలాలకు వెళ్లేవారితో కిక్కిరిసిపోతున్నాయి. 2 రోజుల పాటు 50 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 22 రైళ్లకు అదనపు బోగీలతో సర్వీసులు పెంచినట్లు చెప్పినా ప్రయాణికుల రద్దీకి తగినట్లుగా సరిపోవడం లేదు.
సొంతూళ్లకు వెళ్లే వారితో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. కార్లు బస్సుల్లో ప్రయాణికులు తరలి వెళ్తుండటంతో పంతంగి కొర్లపహా టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ భారీగా పెరిగింది. సాధారణ రోజుల్లో విజయవాడ వైపు 8 ఎగ్జిట్లు ఉండగా రద్దీ దృష్ట్యా దాన్ని 10 పెంచారు. అయినా వాహనాలు బారులు తీరి నెమ్మదిగా కదులుతున్నాయి. హైదరాబాద్తో పాటు వివిధ ప్రాంతాల నుంచి వస్తోన్న ప్రజలతో విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ కిటకిటలాడుతోంది. విజయవాడ నుంచి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ రిజర్వేషన్ వెబ్సైట్లో సాంకేతిక సమస్యతో సర్వర్ తరచూ మొరాయిస్తోంది. ఫలితంగా బస్సుల్లో సీట్ల బుకింగ్ కు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. హైదరాబాద్ నుంచి వస్తున్నాము. స్పెషల్ బస్సులు వేసామన్నారు కానీ ఏమీ లేవు. పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నాము. బస్సులు అయితే లోపలికి ఎలా చేయట్లేదండి, ఏదైనా టికెట్లు ఇవ్వట్లేదండి. అలా ఉందని పరిస్థితి. ప్రైవేట్ ట్రావెల్స్ అసలు సామాన్యుడు అయితే ప్రయాణం చేయలేడు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణం చేయకుండా ఫ్లైట్లో బస్ ప్రయాణం చేయడం చాలా ఉత్తమం. ట్రైన్లో ఒక బోగీలో 5 జనమొచ్చు. అది రిజర్వేషన్లో ఒంటి కాలు మీద అట్లా నిలబడ్డాం. ఈ దీనికోసం అన్నట్టు ప్రత్యేకంగా బస్సులు వేస్తే బాగుంటుంది. ఇక్కడైతే చాలా స్ట్రగుల్ అవుతున్నాం. ఇక్కడేమో టికెట్ మీద చూసేసరికి పెన్తో రాసి ఇస్తున్నారు, ప్రింట్ కూడా లేదు. సో ఇక్కడ ఇటువంటి త్రో ఆన్లైన్ పేమెంట్ కూడా లేదు, ఓన్లీ క్యాషే తీసుకున్నారు తప్ప ఇటువంటి చాలా ఇబ్బంది పడుతున్నారు. విశాఖ నుంచి సొంతూళ్లకు పయనమైన వారితో ద్వారకా బస్ స్టేషన్, మద్దిరపాలెం డిపో ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా బస్సులు ఏర్పాటు చేశామని అధికారులు చెబుతున్నా బస్సులు సరిపోక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అటు బెంగళూరు సహా పలు ప్రాంతాల నుంచి ప్రకాశం జిల్లా కనిగిరికి ప్రజలు భారీగా చేరుకుంటున్నారు. అక్కడి నుంచి వెళ్లేందుకు బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం జరిగే సార్వత్రిక ఎన్నికల కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఓటర్లకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఏపీఎస్ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు రోజు నడిచే 339 సర్వీసులకు అదనంగా ఇవాళ 302, రేపు 206 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ బస్సులు బీహెచ్ఎల్, ఎంజీబీఎస్, ఈసీఐఎల్, జీడిమెట్ల, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నడుపుతున్నట్లు తెలిపారు. బెంగళూరు నుంచి కూడా ఏపీలోని వివిధ ప్రాంతాలకు ఇవాళ 323 బస్సులు, రేపు 269 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. విజయవాడ నుంచి విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు, కాకినాడ, ఏలూరు, ఒంగోలు, గుంటూరు తదితర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు. ఈ ప్రత్యేక బస్సులో సాధారణ ఛార్జీలు వసూలు చేసినట్లు తెలిపారు. ఓటు వేసి తిరిగి ప్రయాణమయ్యే వారి కోసం కూడా ఇబ్బందులు లేకుండా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ద్వారకా తిరుమలరావు వివరించారు. తూర్పుగోదావరి జిల్లా నల్లచర్ల మండలం అనంతపల్లి వద్ద మినీ వ్యాన్లో తరలిస్తున్న 7 రూపాయలను పోలీసులు పట్టుకున్నారు. లారీ ఢీ కొట్టగా డబ్బులు తరలిస్తున్న మినీ వ్యాను బోల్తా పడింది. ఆ వ్యానులో కెమికల్ పౌడర్ బస్తాల కింద డబ్బులతో నిండిన 7 అట్టపెట్టెలను స్థానికులు గుర్తించారు. అధికారులకు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకున్న పోలీసులు ఫ్లయింగ్ స్క్వాడ్ డబ్బు పెట్టెలను స్వాధీనం చేసుకున్నారు. డబ్బులను లెక్కించగా 7 అట్టపెట్టెల్లో మొత్తం 7 రూపాయలు ఉన్నట్లు డిఎస్పీ రామారావు తెలిపారు. హైదరాబాద్ నాచారంలోని ఓ రసాయన పరిశ్రమ నుంచి మండపేటలోని మాధవి నూనె మిల్లుకు ఆ డబ్బు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ నగదును ఆదాయ పన్ను శాఖకు అప్పగించామని డిఎస్పీ వివరించారు. మహబూబ్నగర్ జిల్లా బాలానగర్లో అక్రమంగా తరలిస్తున్న 2 రూపాయల విలువైన మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. గోవా నుంచి ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంకు వాహనంలో సేంద్రియ ఎరువుల పేరుతో అక్రమంగా మద్యాన్ని తరలిస్తుండగా పక్కా సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు. ఈ మద్యం విలువ 2,07,36,000 ఉంటుందని మహబూబ్నగర్ డిఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. మరోవైపు వరంగల్ జిల్లా వర్ధనపేట చెక్పోస్ట్ వద్ద 4 రూపాయలను పోలీసులు పట్టుకున్నారు. హన్మకొండకు ఓ వాహనంలో 4 నగదును తరలిస్తున్నట్లు గుర్తించారు. నగదుకు సంబంధించి సరైన ఆధారాలు నేలందున ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అటు మేడ్చల్ జిల్లా కీసరలో వాహనాల తనిఖీలో 18,30,000 రూపాయలను పోలీసులు పట్టుకున్నారు. ద్విచక్ర వాహనంపై నగదును తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. నగదుకు సంబంధించిన పత్రాలు చూపనందున ఆ డబ్బును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాకుండా మరో 8 రాష్ట్రాల్లోని 54 లోక్సభ స్థానాల్లో ప్రచారానికి తెరపడింది. ఇందులో ఉత్తరప్రదేశ్లోని 13 నియోజకవర్గాలు ఉండగా మహారాష్ట్రలో 11, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్లలో 8 చొప్పున ఉంటే బీహార్లో 5, జార్ఖండ్, ఒడిశాలో 4 చొప్పున ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లోని 1 నియోజకవర్గంలో కూడా ఈ నెల 13 పోలింగ్ జరగనుంది. ఒడిశా శాసనసభ ఎన్నికలకు తొలి విడత పోలింగ్ ఎల్లుండి జరగనుంది. ఒడిశా అసెంబ్లీలో 147 నియోజకవర్గాలు ఉండగా మే 13 తొలి విడతలో 28 చోట్ల పోలింగ్ జరుగుతుంది. 4 విడత పోలింగ్ జరిగే నియోజకవర్గం వర్గాల్లో కేంద్ర మంత్రులు గిరిరాజు సింగ్, అర్జున్ ముండా, లోక్సభలో కాంగ్రెస్ పక్షనేతగా పనిచేసిన అధీర్ రంజన్ చౌదరి, తృణమూల్ నేత మహబూబా మొయిత్రా సహా పలువురు ప్రముఖులు బరిలో ఉన్నారు. మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ తృణమూల్ తరఫున అధీర్ రంజన్ చౌదరిపై పోటీ చేస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి శత్రుఘ్న సిన్హా పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్ నుంచి తృణమూల్ తరఫున పోటీ చేస్తున్నారు. సమాజ్వాదీ పార్టీ ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్న కన్నౌజ్లో 4 విడతలోనే పోలింగ్ జరగనుంది.
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం 50 సీట్లు కూడా గెలవదని ప్రధాని నరేంద్ర మోదీ జోస్యం చెప్పారు. హస్తం పార్టీ కనీసం ప్రతిపక్ష హోదాను దక్కించుకోలేదని ఆయన అన్నారు. 5వ విడత పోలింగ్ జరిగే కందమాల లోక్సభ స్థానం పరిధిలోని ఫుల్బానీలో ప్రధాని ప్రచారం చేశారు. 26 ఏళ్ల క్రితం ఇదే రోజున నాటి ప్రధాని వాజ్పేయి పోఖ్రాన్లో అణు పరీక్షలను నిర్వహించి భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటారని చెప్పారు. పాకిస్తాన్ వద్ద అణుబాంబు ఉందంటూ ప్రతిపక్షాలు సొంత ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని మోదీ ఆరోపించారు. అయితే అణుబాంబు ఎలా నిల్వ చేయాలో తెలియని దుస్థితిలో పాకిస్తాన్ ఉందన్నారు. దాన్ని అమ్ముదామని ప్రయత్నిస్తున్నా నాణ్యతపై సందేహాలతో ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. ఒడిశాలో తొలిసారి డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. ఒడిశా భాష చరిత్ర తెలిసిన పురుషుడు లేదా మహిళ భాజపా ప్రభుత్వంలో ఒడిశా ముఖ్యమంత్రి అవుతారని మోదీ చెప్పారు. और अभी चैलेंज कर रहे हैं, आप लिख के रखिए मेरे देशवासियों, हिंदुस्तान ने मन बना लिया है कि इस बार एनडीए 400 पार करने वाला है. भाजपा अपने सारे पुराने रिकॉर्ड तोड़ करके ज्यादा से ज्यादा सांसद के साथ आने वाली है. और कांग्रेस वाले ये भी लग ले, इस चुनाव में कांग्रेस को लोकसभा की कुल संख्या के 10% चाहिए मान्य विपक्ष बनने के लिए. कांग्रेस वाले जरा कान खोल करके सुन लीजिए, ये देश ने तय किया है. ये 4 जून को आप देखेंगे कि कांग्रेस इस देश में मान्य विपक्ष भी नहीं बन पाएगा. భాజపాలో 75 ఏళ్లు వచ్చిన వారు రాజకీయంగా విశ్రాంతి తీసుకోవాలని నియమం పెట్టిన మోదీ, అమిత్ షాను ప్రధానిని చేసేందుకే ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్నారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. జూన్ 4 తర్వాత కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోదని ఆయన జోస్యం చెప్పారు. ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయగా శుక్రవారం జైలు నుంచి విడుదలైన కేజ్రీవాల్ ఇవాళ ఢిల్లీలోని హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు. తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయానికి వెళ్లిన కేజ్రీవాల్ మళ్లీ భాజపా అధికారంలోకి వస్తే దేశంలో ప్రతిపక్ష నేతలందరినీ జైలులో పెడుతుందని ఆరోపించారు. జూన్ 4 తర్వాత కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. హర్యానా, రాజస్థాన్, బీహార్, యూపీ, ఢిల్లీ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్లలో ఎన్డీఏ గెలిచే స్థానాలు గణనీయంగా తగ్గిపోతాయని జోస్యం చెప్పారు. ఢిల్లీలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అందులో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా భాగస్వామిగా ఉంటుందన్న కేజ్రీవాల్ నియంతకు వ్యతిరేకంగా తాను పోరాడుతున్నట్లు చెప్పారు. తనకు 140 కోట్ల మంది ప్రజలు అండగా నిలవాలని కోరారు. आपका प्रधानमंत्री कौन होगा? मैं बीजेपी से पूछता हूं, आपका प्रधानमंत्री कौन होगा? मोदी जी अगले साल 17 सितंबर को 75 साल के हो रहे हैं. 2014 में मोदी जी ने खुद ने रूल बनाया था कि बीजेपी के अंदर जो भी 75 साल का होगा उसको रिटायर कर दिया जाएगा. सबसे पहले आडवाणी जी को रिटायर किया गया, उसके बाद मुरली मनोहर जोशी जी को रिटायर किया गया, फिर सुमित्रा महाजन को रिटायर किया गया, फिर यशवंत सिन्हा को रिटायर किया गया. अब मोदी जी अगले साल 17 सितंबर को रिटायर होने वाले हैं. तो मैं बीजेपी से पूछना चाहता हूं, आपका प्रधानमंत्री का दावेदार कौन है? अगर इनकी सरकार बनी, अमित शाह को ये प्रधानमंत्री बनाएंगे. मैं पूछना चाहता हूं मोदी जी से और अमित शाह जी से, ये मोदी की गारंटी पूरी कौन करेगा? क्या अमित शाह मोदी की गारंटी पूरी करेंगे? నరేంద్ర మోదీ 3వ సారి దేశానికి ప్రధానమంత్రి అవుతారని అధికార భాజపా నొక్కి చెప్పింది. వచ్చే ఏడాదితో మోదీకి 75 ఏళ్లు నిండుతాయని, అప్పుడు ఆయన పదవీ విరమణ చేస్తారన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలను భాజపా నేతలు తిప్పికొట్టారు. మోదీ వరుసగా 3వ సారి దేశానికి ప్రధాని అవుతారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. మోదీకి 75 ఏళ్లు వస్తున్నందుకు సంతోషించాల్సిన అవసరం లేదని కేజ్రీవాల్ ఇండియా కూటమికి చెప్పారు. మోదీ ప్రధాని కాలేరని భాజపా రాజ్యాంగంలో లేదని, 2029 వరకు దేశాన్ని ఆయనే నడిపించనున్నారని షా అన్నారు. దేశ ప్రజలు మోదీ వైపు ఉన్నారని అమిత్ షా వ్యాఖ్యానించారు. ఇండియా కూటమి నేతలు మోదీ వయసును ఒక సాకుగా ఉపయోగిస్తున్నారని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. ఓటమి భయంతో విపక్షాలు దేశాన్ని తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. రానున్న 5 ఏళ్లలో జీడీపీలో తయారీ రంగం వాటాను 14% నుంచి 20% పెంచడం ద్వారా దేశాన్ని తయారీ కేంద్రంగా మార్చేందుకు తమ పార్టీ సంకల్పించిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. భాజపా హయాంతో పోలిస్తే తమ హయాంలోనే జీడీపీలో తయారీ రంగం వాటా అధికమన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు పెట్టిన ఆయన, గత 10 ఏళ్లలో తయారీ రంగం వాటా 14% వద్దే నిలిచిపోయిందన్నారు. వ్యాపారాలు చేసుకునేందుకు ఆరోగ్యకరమైన నమ్మదగిన వాతావరణాన్ని పునరుద్ధరించడమే తమ పార్టీ లక్ష్యమని ఖర్గే స్పష్టం చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధన
నిబంధనలు, చట్టాలను రద్దు లేదా సవరించడం ద్వారా వాణిజ్య పరిశ్రమ రంగాల్లో స్వేచ్ఛను తీసుకొస్తామన్నారు. స్టీల్, సిమెంట్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, గూడ్స్, ఫార్మా, పెట్రోలియం ఉత్పత్తులు, టెక్స్టైల్స్ రంగాల్లో దేశాన్ని అగ్రభాగాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తామని ఖర్గే తెలిపారు. ధరల పెరుగుదల వల్ల కేంద్రం చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టుల్లో దాదాపు 60% నిలిచిపోవడం లేదా నెమ్మదిగా సాగుతున్నట్లు ఆర్బీఐ విడుదల చేసిన నివేదికనే చెబుతోందన్నారు. ప్రైవేటు రంగ సాయంతో వాటిని పూర్తి చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో పుల్వామా జిల్లాలో 144 సెక్షన్ విధించడంపై పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో అనంతనాగ్, రాజౌరి స్థానం నుంచి ముఫ్తీ పోటీ చేస్తున్నారు. శ్రీనగర్లో మాట్లాడిన ఆమె ఎన్నికల సమయంలో 144 సెక్షన్ విధించడం గతంలో ఎప్పుడూ లేదని చెప్పారు. పీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారని ముఫ్తీ ఆరోపించారు. 1987లో ఏం జరిగిందో ఇప్పుడు కూడా అలాగే జరగాలని ఎన్నికల సంఘం కోరుకుంటుందా అని ఆమె ప్రశ్నించారు. లేకుంటే ఈ డ్రామాలు ఎందుకని ఆమె అడిగారు. ప్రభుత్వ యంత్రాంగం అంత కల్పిత గ్రూపులకే మద్దతు ఇస్తుందని మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. మహారాష్ట్రలోని జలగావ్ స్థానానికి పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి లలిత్ అలియాస్ బంటి శర్మ తానొక్కరే ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల మాదిరిగా ఆయనకు కార్యకర్తలు, అభిమానులు లేకపోయినా నిరాశ చెందలేదు. ద్విచక్ర వాహనం తీసుకుని వీధుల్లో నడుస్తూ ప్రజలను పలకరిస్తూ మైకులో తన గురించి చెబుతూ ప్రచారం చేస్తున్నారు. జలగావ్ స్థానానికి 14 మంది పోటీ చేస్తుండగా అందులో శర్మ ఒకరు. సామాన్య ప్రజల కోసం పనిచేస్తానని, నిరుద్యోగం, రోడ్డుల అనుసంధానం చేయిస్తానని, రైతుల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని శర్మ హామీ ఇస్తున్నారు. 2014-2019 లోక్సభ ఎన్నికల్లోనూ లలిత్ పోటీ చేశారు. 2014లో ఆయనకి 1108 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 2019లో 8140 ఓట్లు సాధించారు. ఈసారి విజయంపై ధీమాతో ఉన్నారు. కొరియల్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్న బంటి శర్మ తాను దాచుకున్న డబ్బుతోనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాల కారణంగా ఒక్కరోజులోనే సుమారు 300 మంది మృతి చెందినట్లు ఐక్యరాజ్య సమితి తెలిపింది. 100 మందికి పైగా ప్రజలు గాయపడినట్లు వెల్లడించింది. బఫ్లూన్ ప్రావిన్స్లోని 5 జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైనట్లు ఆఫ్ఘన్ అధికారులు తెలిపారు. పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతైనట్లు పేర్కొన్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఒక్క జదీద్ జిల్లాలోనే 100 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. ఆకస్మిక వరదలతో పలు ప్రావిన్సుల్లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లినట్లు తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించింది. రాజధాని కాబూల్కు ఉత్తర ఆఫ్ఘాన్ను కలిపే ప్రధాన రహదారిని మూసివేసినట్లు పేర్కొంది. 2 దశాబ్దాల్లోనే చూడని శక్తివంతమైన సౌర తుఫాన్ శుక్రవారం భూమిని తాకినట్లు అమెరికాకు చెందిన నేషనల్ ఓసియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. ఈ కారణంగా టాస్మానియా నుంచి బ్రిటన్ వరకు ఆకాశంలో అరోరాలు దర్శనమిచ్చినట్లు తెలిపింది. ఈ అరోరాలను ప్రజలు ఆసక్తిగా తిలకించినప్పటికీ సౌర తుఫాను ప్రభావంతో ఉపగ్రహాలు, పవర్ గ్రిడ్లలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఈ విషయంలో సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కరోనాలు మాస్ ఎజెక్షన్స్ సూర్యుడి నుంచి వెలువడినట్లు నేషనల్ ఓసియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ అంచనా వేసింది. రాబోయే రోజుల్లో మరిన్ని ఆ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ భూమిని తాకే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకనున్నారు. ఇప్పటికే వన్డేలు, టీ20లకు గుడ్ బై చెప్పిన అండర్సన్ తాజాగా టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు చెప్పారు. జూలైలో వెస్టిండీస్తో లార్డ్స్లో జరిగే టెస్టు మ్యాచే తనకు చివరి మ్యాచ్ అని సామాజిక మాధ్యమం ఇన్స్టాగ్రామ్లో వెల్లడించారు. 20 ఏళ్లు దేశానికి ప్రాతినిధ్యం వహించడం గౌరవమని తెలిపారు. ఇప్పటి వరకు ఇంగ్లాండ్కు 187 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించిన అండర్సన్ 700 వికెట్లు పడగొట్టారు. టెస్టులో ఈ ఘనత సాధించిన తొలి ఫాస్ట్ బౌలర్గా, మొత్తంగా 3వ బౌలర్గా నిలిచారు.